శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు మధ్యలో సుమారుగా నాలుగు నెలల పదిహేను రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా నూట ముప్పై ఐదు నూట నలభై రోజుల్లో ఇంచుమించుగా ఐదు నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక ఫార్టీ పర్సెంట్ జాతకాల్లో వక్రించి ఉంటాడు అంటే ఇప్పుడు మనకేముంది ఈ సంవత్సరం ముప్పై జూన్ తర్వాత నుంచి నవంబర్ పదిహేను మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మజాతకంలో శని వక్రించి ఉంటాడు ఇంకా నవంబర్ పదిహేను నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది శని కర్మకారకుడు జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని అతను బాధ్యతల్ని అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు స్వతంత్రంగా ఉంటాడా ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా లేదా తనే పది మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది అతడు రాజకీయ రంగంలో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది సహజ రాశి చక్రంలో మరి శని పది పదకొండు స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు ఉంటాడు ప్రతి ఉద్యోగ స్థానం పదకొండో స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని వృత్తినిచ్చేవాడు శని అలాగే సప్తమ స్థానంలో ఉచ్చి పొందుతుంటాడు అంటే వివాహ జీవితం వ్యాపారం విదేశ వ్యవహారం దీనికి కూడా శని అవుతుంటాడు శని సప్తంలో తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్ఛ పొంది అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరే ముందు బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది ఏదో ఇంట్లో మర్చిపోయామో లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదు అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తూ అంటే ఏంటి గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్గా పూ పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అది అది వివా అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు ఏదైనా వృత్తి అవ్వచ్చు ఏ బాధ్యతన గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళా అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు సో అది ఈ విధంగా వారి వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడు అని చెప్తూ ఉంటుంది అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఎవరి జాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడు వారికి ఈ టైంలో అంటే గోచారీత్య శని వక్రించినప్పుడు ముప్పై జూన్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ వ్యాపారం కానీ బాధ్యతలు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు ముప్పై తారీఖు జూన్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు అతని జీవితాశలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అది ఇంకా రాసుల వారిగా ఒకటి ఒకటి తెలుసుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ నూట ముప్పై ఐదు రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది మేషరాశి వారికి శని భగవానుడు పది పదకొండు స్థానాలకి బాధ్యత వహించడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ రెండు స్థానాలు రిప్రజెంట్ చేస్తాడు ప్రస్తుతం లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఒక విధంగా ఇది శని లాభస్థానంలోకి రావడం వల్ల పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది అది సజావుగా సాగుతూ ఉంటుంది మరి ఎప్పుడైతే ముప్పై తారీఖున జూన్ ముప్పైన వక్రీస్తాడో శని కంపల్సరీగా తను పదవ భావంలో ఉన్న పని కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడేంటి భావాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కర్మ ఫలితాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి తీవ్రంగా కృషి చేసి మధ్యలో విడిచిపెట్టి ఉన్నా అలాగే ఏదైనా వ్యాపారం లేదంటే గృహం ప్రారంభించి ఆగిపోయి ఉన్నా తిరిగి మీరు పునః ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా మీ పనులు సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది ఇదే ఒకవేళ మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు శని వక్రించి ఉంటే వాళ్ళకి చాలా సులభంగా ఉంటూ మరి ఉద్యోగపరమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో వచ్చిన ఫలితానికన్నా రెట్టింపు ఫలితాలతో మీపై ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మేషరాశి వారికి శని ఉపజయ స్థానాలు పది పదకొండు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు కాబట్టి రెండు జాతకుడికి అభివృద్ధినిచ్చే స్థానాలే పదవ భావం అన్నది వృత్తిపరమైనటువంటి అభివృద్ధినిస్తే పదకొండవ భావం అన్నది ఏంటంటే అటు వివాహానికి సంబంధించిన ఫలితాలు జాతకుని యొక్క కోరికలు తీర్చే ఫలితాలు అంటే శనిప్పుడు కూడా ఏంటంటే మీకు ఏదైతే అర్హత కలిగి ఉందో దేనికైతే మీరు దాని యొక్క అర్హత పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే శని భగవానుడు ఫలితం ఇస్తాడు తప్ప అది మీరు అర్హత లేని దానికోసం ఆశించిన మనది కాని కోసం ఆశించినా ఏదో కోరికలు కోరుకుంటూ ఆశించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు మీకు ఎంతవరకు ప్రాప్తం ఉందో ఎంతవరకు మీరు డిజైరో ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరో అంత మాత్రమే శని భగవానుడు ఇవ్వగలడు అంతకు అధికంగా ఏమాత్రం మీరు ఆశించినా కూడా దాని నుంచి మీరు ఏమాత్రం పొందలేరు కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నం చేసే ముందు అది మనకి ఎంతవరకు అర్హత ఉన్నది అది మనం సాధించగలవా లేదా అని అనుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా ఆ ఫలితం రావడం జరుగుతుంది అయితే అందరికీ వచ్చినట్టుగా అతి తొందరగా మాత్రం శని ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వడవు చాలా ఆలస్యం చేసి మీ ఓర్పుని బాగా పరీక్షించి మీ యొక్క సహనాన్ని కూడా పరీక్షించి అప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి శనిఫలితం ఉంటే మరి పదవ స్థానంలో ఉన్నటువంటి శని భాగం అంటే వెనక్కి వచ్చారు కదా చతుర్థభావాన్ని కూడా చూస్తూ ఉంటారు ఆ కారణం వల్ల ఏంటంటే భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే అవి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అదే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఏదో కారణాల వల్ల పరీక్షలో తప్పి ఉండి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఈ సమయంలో తిరిగి వారి యొక్క విద్య పునఃప్రారంభించడం మంచిది అంటే మేష మేషరాశి వారికి జలతత్వ రాశి చంద్రుడి యొక్క రాశి అవ్వడం వల్ల ఏదైనా అవకాశం ఉంటే వారికి ఏదైనా స్కూల్ మార్చడమో వేరే కాలేజీ మార్చడమో వేరే ఊరు మార్చి కొత్తగా మళ్ళా చదువుని పునఃప్రారభిస్తే అతను ఎడ్యుకేషను కంప్లీట్గా సక్సెస్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే దశమభావంలో ఉన్నటువంటి శని అష్టమభావాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు మరి ఈ కారణం వల్ల మీరు ఉద్యోగంలో మార్పు కొరకు ట్రాన్స్ఫర్కి ఏమైనా ప్రయత్నం చేసి ఉండి మధ్యలో మానేసి ఉండి ఇప్పుడు దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటే మీకు ఖచ్చితంగా సడన్గా ఉద్యోగపరమైన మార్పు లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రస్తుతం మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని మీకు అనుకూలమైన స్థానమే దశమ స్థానంలో ఉన్నటువంటి శని మీకు అనుకూలమే కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాబోయే ఈ నూట ముప్పై ఐదు రోజుల్లో ఖచ్చితంగా శని మీకు అభివృద్ధి ఏదో ఒకటి మీకు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న రుజుమార్గంలో ఉన్న జాతకుడు మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడు యొక్క వ్యక్తిగత అలవాట్లు క్రమశిక్షణ నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని ఏదైతే అవునం అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెడకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు ఎక్కడికి జన్మశ్రేణి కాదు కాదు శని కూడా ఇబ్బంది పెట్టడు పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో పెద్దలు అహం అహంభావంతోనో ఎవరిని లెక్క చేయకుండా నియమాలు పాటించకుండా దైవాన్ని దూషిస్తూ పెద్దల్ని దూషిస్తూ పెద్దల్ని అగౌరవపరుస్తూ ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం చాలా లగ్జరీ లైఫ్ వహించడం ఏదో అన్నం కూడా బోయినం ఏదో సగం తిని సగం పారేయడం ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేసినప్పటికీ శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే అంటే బలహీనతలు చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం మాంసం తాగడం సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం తల్లిదండ్రులని గౌరవించడం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం మీకన్నా వయసుతో బాగా పెద్దవారితో పనులు చేయించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎట్టి కష్టపరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవాను మిమ్మల్ని సర్వదా ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచివాళ్ళని చాలా మంచివాళ్ళుగాను చెడ్డవాళ్ళని మంచివాగా మార్చే ప్రయత్నం చేస్తాడు అది మీ చేతిలోనే ఉంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి అది వాకింగ్ చేస్తారో వ్యాయామం చేస్తారో మెయింటైన్ చేస్తారో నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శని మంచి ఫలితాన్ని ఇస్తాడు అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగి సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదిత్య ఉదయం చదువుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొ మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసేవాడి రోజు అభిషేకం జరుగుతుంటుంది ఇలాంటివి ఏమి కూడా వర్కౌట్ అయితే అవో దయచేసి మీరు ఏమి అనుకోవద్దు కష్టపడి చేయండి ఒళ్ళు ఉంచి ఎక్సర్సైజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భాగం చేసి తీరతాడు స్వతే